నమస్కారం, మేము న్యూస్కి స్వాగతం. నా పేరు ఉష. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ కడియం మండలం దూల్లా గ్రామంలో సుమారు 40 మంది మహిళలు 50 రోజులుగా నేర్చుకున్న హరినామ సంకీర్తనలు, భజన, తాళాల పూజ నిర్వహించిన భజన గురువు ఆండ్రూ సురేష్ బాబు. ఈ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా గౌరీపట్నం గ్రామానికి చెందిన కోలాటం గురువు ఆండ్రూ సురేష్ బాబు ఎంన్యూస్తో మాట్లాడుతూ, తిరుమల తిరుపతి దేవస్థానం వారి దాస సాహిత్య ప్రాజెక్టు ద్వారా ప్రతి గ్రామంలో హరినామ సంకీర్తనలు మారుమ్రోగాలనే సంకల్పంతో దాస సాహిత్య ప్రాజెక్టు స్పెషల్ ఆఫీసర్ పగడాల ఆనంద తీర్థాచార్యులు ఆదేశాల మేరకు అన్ని గ్రామాల్లో కోలాట భజనలు, హరినామ సంకీర్తనలు మహిళలకు, చిన్నారులకు తర్ఫీదు ఇస్తున్నామని, ఈరోజు దుల్లా గ్రామంలో సాయిబాబా ఆలయంలో తాళాల పూజా కార్యక్రమాన్ని నిర్వహించామని సురేష్ బాబు అన్నారు. ఈ కార్యక్రమంలో వైవివి శర్మ, చిట్టూరి అమ్మిరాజు, దొంతంశెట్టి సూర్యప్రకాష్ రావు, సీతారత్నం, వేపమ్మ, చక్రవేణి, నూరు నాగమల్లి, సాయిబాబా ఆలయ కమిటీ మరియు మహిళా భక్తులు, చిన్నారులు పాల్గొన్నారు. రాజమండ్రి రూరల్ కడియం మండలం దొల్ల గ్రామంలో షిరిడి సాయిబాబా మందిరం దగ్గర తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్టు వారి ఆధ్వర్యంలో సాయిబాబా మందిరం దగ్గర మరి దాస సాహిత్య ప్రాజెక్టులో దాదాపుగా 36 మంది భక్తులు హరినామ సంకీర్తనలు నేర్చుకోవడం జరిగింది. మరి దీనంతటికీ కారకులైనటువంటి దాస సాహిత్య ప్రాజెక్ట్ స్పెషల్ ఆఫీసర్ గారైనటువంటి శ్రీమాన్ శ్రీ పగడాల ఆనంద తీర్థాచార్యుల వారి ఆధ్వర్యంలో మరి హరినామ సంకీర్తనలన్నీ కూడా ప్రతి గ్రామంలోనూ కూడా ప్రతి ఊర్లోనూ కూడా మరి కరిగిపోతున్నటువంటి మన హిందూ సాంప్రదాయాలని, హిందూ సాంప్రదాయ కట్టుబాట్లని కాపాడాలనే ఉద్దేశంతో ఈ హరినామ సంకీర్తనలన్నీ కూడా మేము నేర్పించడం జరుగుతుంది. ప్రతి గ్రామంలోనే, ఇక్కడే కాకుండా ఈ చుట్టుపక్కల దాదాపుగా ఇలాంటి భజన మండళ్ళు 156 భజన మండలు తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో మరి మేము నేర్పించడం జరిగింది. మాకు ఇంతటి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం వారికి, అలాగే ఈ కార్యక్రమానికి వచ్చి హరినామ సంకీర్తనలు నేర్చుకుంటున్నటువంటి భక్తులందరికీ కూడా మరి తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్టు వారి అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. హరేష్ నమస్కారం. పశ్చిమ గోదావరి జిల్లా గౌరీపట్నం గ్రామం. నా పేరు ఆండ్రూ సురేష్ బాబు. గత 10 సంవత్సరాలుగా దాస సాహిత్య ప్రాజెక్టులో కోలాటాలు అలాగే హరినామ సంకీర్తనలు అన్నీ కూడా నేర్పించడం జరుగుతుంది. ప్రతి గ్రామంలోనూ కూడా సాయంత్రం మాటలు చిన్నారులకి కోలాట విద్యని, అలాగే పెద్దవారికి, మహిళలకి, పురుషులకి కూడా మధ్యాహ్నం మాటలు, పొద్దుటి మాటలు ఈ హరినామ సంకీర్తనలు జరిపిస్తున్నాము. ఇప్పటికి మేము 10 సంవత్సరాల నుంచి దాదాపుగా ఈరోజు దుల్ల గ్రామంలో జరిగినటువంటి తాళాల భజనతోటి 169 సమాజాలు మేము స్థాపించడం జరిగింది. ఈ సమాజాలన్నింటినీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్టు వారి ఆధ్వర్యంలో మరి శాశ్వత సభ్యులుగా దాస సాహిత్య ప్రాజెక్టులో వీరందరికీ కూడా రిజిస్ట్రేషన్ చేయించి, వీరందరినీ కూడా ఆ స్వామివారి సన్నిధిలో నిత్యోత్సవం కానివ్వండి, మరి బ్రహ్మోత్సవాల్లో కానివ్వండి, స్వామివారి కైంకర్యాల్లో అనేకమైనటువంటి స్వామివారి రథోత్సవాల్లో తిరుమలలోను, తిరుమలకి సంబంధించినటువంటి అనేక దేవాలయాల్లో ఈ చిన్నారులతోటి, పెద్దలతోటి హరినామ సంకీర్తనలు, కోలాటాలు చేయడం జరుగుతుంది. మరి ఇవన్నింటిని కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రోత్సహించడం జరుగుతుంది. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ మిత్రులకు షేర్ చేయండి.